ഓം സായിരാം വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ പവിത്ര ടോക്സ് మన బాబాగారి దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మీకు అందరికీ చదువుల కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో బాగా చదవాలి మంచి మార్కులు రావాలి ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ రావాలి అంతేకాకుండా ఉద్యోగంలో మంచి ఉద్యోగం అనేది రావాలి మంచి ఆఫర్స్ అనేది రావాలని ఎవరైతే విద్యా ఉద్యోగం వీటి రిజల్ట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు ఈ గురుమంత్రాన్ని పఠించినట్లయితే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఉంటుంది ఫ్రెండ్స్ మనకు చదువులు చదువు కావాలంటే గురుబలం అనేది ఎక్కువ ఉండాలన్నమాట ఈ గురుబలం అనేది పెంచుకోవడానికి గురుమంత్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు చదివింది గుర్తు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకున్నది ఎగ్జామ్లో రాయాలి మనకు అనుకూలంగా మనం చదివిన ఎగ్జామ్స్లో మనం చదివిన ప్రశ్నలు అనేవి రావాలి ఇవన్నీ చదగాలంటే మనకు టైం అనేది బాగుండాలి ఎంత కష్టపడి చదివినా మనం చదువుకున్నది రాకపోయినా మర్చిపోయినా అనేది ఏమీ ఉపయోగం ఉండదు కదా కాబట్టి ఈ గురుమంత్రం అనేది చదువుకుంటే గురుబలాన్ని పెంచుతుంది ఫ్రెండ్స్ మీకు మంచి మెమరీ పవర్ పిల్లలకి మంచి మెమరీ పవర్ రావాలన్నా అంతేకాకుండా ఎవరైతే ఆఫర్స్ వచ్చి అసలు నాకు జాబ్కి ఆఫర్ రావట్లేదు వచ్చిన ఆఫర్స్ వేరే నేను సెలెక్ట్ అవ్వటం లేదని ఉద్యోగాలు ఎవరైతే రాలేదని అని ఎదురు చూస్తున్నా ఈ గురుబలం పెంచుకోవటానికి ఇప్పుడు చెప్పబోయే మంత్రం ఒక మంత్రం అనేది మీతో షేర్ చేస్తాను ఆ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై సార్లు కానివ్వండి నూట ఒక్క నూట ఎనిమిది సార్లు కానివ్వండి పఠించినట్లయితే గురుబలం ఎక్కువగా ఉంటుంది ఈ గురుబలం ఎక్కువగా ఉన్నంత వలన మీకు చదివింది అంటే మంచి రిజల్ట్ అనేది పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఆ గురువు అనుగ్రహం ఉంటుంది గురువు అనుగ్రహం ఉంటేనే చదువులు బాగా చదువుతారనమాట వచ్చింది బాగా గుర్తుంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది వీటన్నిటికీ ఈ గురుమంత్రం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట మీరు మీ ఇష్టదైవం మనందరూ ఇష్టదైవం గారు కాబట్టి ఆ బాబాను తలుచుకొని మనం ఈ గురుమంత్రాన్ని స్టార్ట్ చేద్దాం చదువుకునే పిల్లలైతే ప్రతిరోజు ఎంత టైం లేదు ఎగ్జామ్స్ టైం కదా ఇప్పుడు ఎంత టైం లేదు అనుకున్న ఒక ఇరవై సార్లు అయినా జపించండి టైం ఉంది అనుకుంటే నూట ఎనిమిది సార్లు పట్టడం చేస్తే ఆ పాజిటివ్ ఆ గురువు వైబ్రేట్ అనేది ఎక్కువ ఉండి మీకు చదువు బాగా చదువులు మంచి రిజల్ట్ అనేది తప్పకుండా గురువు అనుగ్రహంతో లభిస్తుంది అనమాట ఇక చిన్న పిల్లలు చదవలేకపోతే ఆ వాళ్ళ తల్లిదండ్రులు ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఈ మంత్రాన్ని అనేది జపించవచ్చు మీకు మనందరికీ బాబాగారు ఇష్టదయం కదా ఇంకా కొంతమందికి రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి స్వామి దత్తాత్రేయ స్వామి ఇలా కూడా ఉంటారనమాట వీళ్ళందరూ కూడా మన ఒక గురువులే వీళ్ళని ఎవరి ఇష్టదైవం వాళ్ళని వాళ్ళని వచ్చి ఆ గురువుని ప్రార్థించి మీరు చదువుకోవచ్చు అనమాట ఈ గురు మంత్రాన్ని చదువుకున్న చదువుకున్నందువల్ల ఎంతో మంచి జరుగుతుంది ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో నమ చిన్నపిల్లలు చదవలేరు నోరు తిరగదు అనుకున్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఒళ్ళో కూర్చోబెట్టుకున్న బిడ్డని మీరే జపించినా కానీ ఆ గురు అనేది మీ బిడ్డకు అనేది ఉంటుంది తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ చిన్నపిల్లలు చదవ చదువు మీద ఎక్కువ శ్రద్ధ చూపించరు కానీ మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కువ ఫీజులు కట్టి మంచి స్కూల్లో చేర్పించి పిల్లలు ఇంట్రెస్ట్ చూపించకపోతే క్లాస్ రూమ్లో మీ పిల్లవాడు డల్గా ఉన్నాడు ఇలా అంటే చాలా బాధగా ఉంటుంది కదా సో అందువల్ల మంచిగా మన పిల్లలు మంచి రిజల్ట్ రావాలన్న బాగా చదవాలి చదువు మీద బాగా శ్రద్ధ పెట్టాలంటే కూడా ఈ గురుమంత్రం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఓం శ్రీ గురుభ్యో నమ టైం ఉంది అనుకుంటే ఒక నూట ఎనిమిది సార్లు అనేది పఠనం చేసినట్లయితే మీకు ఎంతో మంచి జరుగుతుంది మంచి ఫలితం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ప్రతిరోజు ఈ మంత్రాన్ని పట్టించండి మీకు అనుకూలమైన రిజల్ట్ అనేది వస్తుంది మీకు మంచి స్కోర్తో మంచి రిజల్ట్ అనేది వచ్చి మంచి ఫలితం పొంది ఆనందంగా ఉంటారు అలాగే జాబ్ కోసం వెళ్ళే వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని జాబుల కోసం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని పట్టించి మంచి ఫలితం అనేది ఉంటుంది మంచి ఉద్యోగం అనేది మన గురువు గారు మన బాబా గారు అందిస్తారు తప్పకుండా ఆ బాబాదయ్యో మీరందరూ కోరుకున్న విధంగా మంచి రిజల్ట్ మంచి చదువు మంచి ఉద్యోగం ఇవన్నీ దొరకాలి మీరు పట్టించి పొందుతారని మనస్ఫూర్తిగా మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై సాయిరా